శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచెల మండలంలోని డీజీపురం గ్రామంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని అధికారులు నిర్వహించారు. ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య ఆరోగ్య సేవలు, వైద్య పరీక్షలు సక్రమంగా ప్రజలకు అందించాలని వైద్య బృందాన్ని ఈ సందర్భంగా ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి కోరారు. ప్రజల ఆరోగ్యం గురించి సీఎం జగన్ ఎంతగానో ఆలోచిస్తున్నారని, అందుకే ఇంటి వద్దకే వచ్చి వైద్య సేవలు అందించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రజలకు అందించే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారని అన్నారు. ప్రజలందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇప్పిలి లోలక్ష్మి కృష్ణారావు, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసరెడ్డి, సచివాలయ సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళావచ్చు, ప్రైవేట్ మన బస్ తోటి వస్తున్నది అందరూ తెలుస్తున్నాం. ఖర్చు ఉందా? ఖర్చు ఉందా? ఇప్పుడు ఇంత దానికి తనకి ఎక్కువ పొగడగల మందులు ఇస్తున్నారు. వీటి ఎక్కువ అయిపోయినది అనేది కలిపి కూడా మందులు ఇస్తారు. తెల్లవారి పడుకోవడానికైనా బిడ్డి మాత్రం వేయాలి ఇస్తారు. అంటే జగన్ అన్ని సౌకర్యాలు మిలియన్ల కోసమే ఏర్పాటు చేశారు. ఓటీ వేసినందుకు నీకు నష్టం జరగలేదు కదా, నీకు తెలుస్తున్నారు కదా. ఇప్పుడు మందులు కూడా మీ ఇంటికే తెచ్చి అందిస్తున్నారు కదా. ఇప్పుడు మీ ఇక్కడికి వస్తే మీ ఇంటికి వచ్చిందంటే కదా, ఇప్పుడు మందులు డాక్టర్లు ఎలా చెప్తారో వాడాలి. తీసుకొని వెళ్ళి పక్కన పడేసే అనుకో, మన నయం బాగా జబ్బు బాగా అన్ని తగ్గుతాయి, ముందు నొప్పి అన్నీ తగ్గుతాయి. ఎక్కడ కూడా ఇక్కడ భీడు అనేది లేకుండా ఉండాలి. 5 నిమిషాలు భీడ్ క్లియర్ అయిపోవాలి.